స్వామి వివేకానంద తన తండ్రి ఇచ్చిన గొప్ప ఆస్తి ఏంటో ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. స్వామి వివేకానంద తండ్రి విశ్వనాథదత్త ఎంతో ఉదారంగా ఉండేవారు, విస్తారంగా దానధర్మాలు చేసేవారు. ఆయనల అందరికీ ఎడాపెడ డబ్బు ఇచ్చేస్తుండే ఆ కుటుంబ సభ్యులు ఆందోళన పడేవారు. కానీ ఆయన చెప్పడానికి ఎవరు ధైర్యం చేసేవారు కాదు. ఓ రోజు యుక్త వయసులో ఉన్న స్వామి వివేకానంద ధైర్యం చేశాడు. నాన్న, సంపాదించిందంతా అందరికీ పంచేస్తుంటే ఇక నాకేం మిగులుతుంది, నాకంటూ ఏమి ఇవ్వవా అని ప్రశ్నించాడు. అప్పుడు విశ్వనాథదత్త అంటే స్వామి వివేకానంద తండ్రి నరేంద్రుణ్ణి ఇంట్లో ఉన్న నిలువుటద్దం దగ్గర తీసుకెళ్లాడు, అంటే వివేకానందుణ్ణి. దాని ముందు అతన్ని నిలబెట్టి, చూడు, నేను నీకేం ఇచ్చాను, బలిష్టమైన శరీరాన్ని ఇచ్చాను, వివేకంతో కూడిన మనసునిచ్చాను, అదే నేను నీకు ఇచ్చిన ఆస్తి అన్నాడు. మంచి చదువు, ఆరోగ్యవంతమైన శరీరం, సామాజిక విలువలు, ఇవే ఏ తండ్రి అయినా పిల్లలకు ఇవ్వాల్సింది. ఇవి ఇస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని విశ్వనాథదత్త చాటి చెప్పారు.